కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం సందర్భంగా మేనిఫెస్టోను తయారు చేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే ఫిబ్రవరి 1 రోజు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తాం. డీఎస్పీలు అవుతారు, డిప్యూటీ కలెక్టర్లు అవుతారు, ఫీల్డ్ రకరకాలుగా 24 డిపార్ట్మెంట్ సంబంధించి ఆఫీసర్లు అయ్యే అవకాశాన్ని మేము కల్పిస్తాం. తప్పకుండా ఫిబ్రవరి 1 రోజు గ్రూప్ 1 ఇస్తాం, ఏప్రిల్ 1 రోజు గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇస్తామని చెప్పన్నారు. ఇలా ఫిబ్రవరి 2 అయిపోతుంది. ఎన్నికల సందర్భంగా 10 కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్ని మేనిఫెస్టోకి రాదు, మాది అన్ని పార్టీలకి మేము కాము. మా మేనిఫెస్టో ఒక భగవద్గీత, మా మేనిఫెస్టో ఒక ఖురాన్, మా మేనిఫెస్టో ఒక బైబుల్ అని చెప్పారు. వాళ్ళు నమ్మిచ్చి ఓట్లు వేసుకున్నారు. దాదాపు 30 లక్షల మంది యువత నమ్మి మీకు ఓటేశారు. దేనికోసం ఓటేసారంటే ఫిబ్రవరి 1 కోసం, ఏప్రిల్ 1 కోసం. ఈ 2 డేట్లు చూసాక మాకు ఉద్యోగాలు వస్తాయి, మేము ఆఫీసర్లం అవుతాం. గతంలో బీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది, మా బతుకులు బాగుపడతాయని చెప్పి యువత అంతా కూడా నమ్మి ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ నమ్మిచ్చి నట్టెట్ల ముంచింది. ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాట్లాడతలేడు. డేట్ చెప్పింది మీరే, నోటిఫికేషన్ ఇస్తామన్నది మీరే, బైబుల్ అన్నది మీరే, భగవద్గీత అన్నది మీరే, ఖురాన్ అన్నది మీరే. కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టం చేయాలి. నోటిఫికేషన్ చేయకపోవడానికి కారణమైంది, ఇది మీరే మేనిఫెస్టో. ఇది మేము తయారు చేసిన, మీరు తయారు చేసింది. మీరు అనుకున్న భగవద్గీత ఇదే, మీరు అనుకున్న బైబిల్ ఇదే, మీరు అనుకున్న ఖురాన్ ఇదే. కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టం చేయాలి. దీన్ని మళ్ళా విమర్శకు ప్రతి విమర్శ సమాధానం కాదు, సమాధానం చెప్పాలి యువతకు. 30 లక్షల మంది యువతకు సమాధానం చెప్పాలి మీరు, నిరుద్యోగ యువతకు. అది మీరు పవిత్ర గ్రంథంగా భావిస్తే నోటిఫికేషన్ ఇవ్వండి. లేకుంటే ప్రజలు అనుకుంటారు మీరు ఆ పవిత్ర గ్రంథాలను చిత్తు కాయిదలకు చూస్తున్నారని చెప్పి ప్రజలు భావించే పరిస్థితి వస్తుంది. మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు అర్థం చేసుకుని వెంటనే మీరు మేనిఫెస్టో ఇచ్చినటువంటి హామీ ప్రకారము వెంటనే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వాలి. మళ్ళా ఎలక్షన్ షెడ్యూల్ వస్తుంది, ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది, కోడ్ వస్తుందని చెప్పి ఏప్రిల్ 1 నాడు ఇవ్వాల్సినటువంటి మన గ్రూప్ 2 నోటిఫికేషన్ ఆపకుండా 2 కలిపి వెంటనే షెడ్యూల్ రాకముందే, ఎన్నికల కోడ్ రాకముందే నోటిఫికేషన్ నిజాయితీగా నిబద్ధతతో దానిలో బీఆర్ఎస్ పార్టీ చేసినట్టు ఏదో చిన్న చిన్న పొరపాట్లు చేసి మళ్ళీ ఉన్న కోర్టు పంపించి కోర్టు స్టే ఇప్పించిన తర్వాత మళ్ళీ ఈ పార్టీ వాళ్ళు ఆపినరు, ఆ పార్టీ వాళ్ళు ఆపినరు, పేరు కోసం ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కుంటి సాకులు చెప్పే ప్రయత్నం చేయకుండా నిజాయితీతో నిబద్ధతతో యువత యొక్క భవిష్యత్తు దృష్టి ఉంచుకొని మీరు ఇచ్చిన హామీని నెరవేర్చుకున్నప్పుడే దాన్ని కాంగ్రెస్ పార్టీ పవిత్ర వాళ్ళ మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావిస్తుందని చెప్పి ప్రజలు భావించే పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. యాసంగి స్టార్ట్ అయింది, పంటలు వేసుకుంటున్నారు స్టార్ట్ అయింది. ఎకరానికి 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇంతవరకు వాళ్ళు ఇచ్చిన హామీ నెరవేర్చలేరు. ఇవాళ 15,000 రూపాయలు ఇస్తారు కావచ్చు, పోయినసారి నష్టపోయినాం. కనీసం ఈసారన్న కాంగ్రెస్ పార్టీ 15,000 రూపాయలు ఇస్తానని రైతు బంధు పేరు మీద మాకు ఏదో ఒక ఉపయోగపడుతుంది అని చెప్పి భావిస్తున్న రైతులకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇలా మోసం చేసింది. ఆపడానికి అభ్యంతరాలు అవి, నోటిఫికేషన్ ఎవరాపేరు ఇవ్వకుండా రైతు బంధు 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తానని యాసంగి స్టార్ట్ అయింది. ఇవ్వకపోవడానికి కారణమైంది ఎవరాపేరు, మీకు వచ్చిన ఇబ్బంది ఏంది, మీరు ఇచ్చిందే మాట, అది మీరు ఇచ్చిందే మాట. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇది చేసింది అది చేసింది అన్నారు ప్రజలు నమ్మి వాస్తవం. బీఆర్ఎస్ పార్టీ రైతులు నట్టేట ముంచింది, మరి మీరేం చేస్తున్నారు? మీరు ఇచ్చిన హామీ ఎందుకు నెరవేర్చలేరు? ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తారా ఇయ్యరా? రైతులను ఆదుకుంటారా ఆదుకోరా? చెప్పాల్సిన బాధ్యత, ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఈ విషయాలను కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి.
మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 6 గ్యారంటీల మీద ప్రజలకు నమ్మకం లేదు. ప్రజలకు ఉన్నటువంటి ఏకైక గ్యారంటీ మోడీ గ్యారంటీ మీద మాత్రమే ప్రజలకు నమ్మకం ఉంది. మోడీ గ్యారంటీ మీద మాత్రం ప్రజల నమ్మకం ఉంది, మోడీ గారి మీదనే ప్రజల విశ్వాస నమ్మకం ఉంది. ఇవాళ బస్సులకు మహిళలకు ఫ్రీ ఉచిత రవాణా ప్రయాణం ఇచ్చారు. చాలా మంచి స్కీమ్, వాళ్ళు ఎవ్వరు అభ్యంతర పెడతలేరు. వాళ్ళు అభ్యంతర పెడితే వాళ్ళు మూర్ఖులు. కానీ ఆటోల మీద ఆధారపడి నివసిస్తున్నటువంటి ఆటో కార్మికులకు మీరు ఏం వాళ్ళకు ఆదుకుంటారు, ఎట్లా ఆదుకుంటారు? వాళ్ళకి ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇవాళ నేను ఒక ఆటో అనే లాస్ట్కు అనే కుటుంబానికి భారమై ఆటో నడవక ఆటోనే తగలబెట్టుకున్నాడు. గతంలో రైతులు పండించిన పంట సరిగా ఉండకుంటే, అకాల వర్షాల వల్ల ఇబ్బంది పడితే, నష్టపోతే పంట కాలడుకుంటున్నారు. ఇప్పుడు ఆటో డ్రైవర్లు ఆటోలు కాలబెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఆటో డ్రైవర్లను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే వాళ్ళు చిన్న చిన్న కార్మికులు, వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబ పోషణ కోసం ఇవాళ వాళ్ళు జీవిస్తున్నారు. ఇప్పటికీ చాలా మందికి సొంత ఆటోలు లేవు, కిరాయి ఆటోలు తీసుకుంటారు, సంవత్సరాల పాటు అగ్రిమెంట్ చేసుకుంటారు. వాళ్ళు ఇబ్బంది పడేటువంటి ప్రమాదం ఏర్పడింది. కాబట్టి ఈ విషయాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వెంటనే స్పష్టత తీయాలి. మీరు ఇచ్చినటువంటి హామీలను 100 రోజుల పేరుతోనో ఎన్నికల కోడ్తోనో మీరు దాన్ని తప్పించే ప్రయత్నం చేస్తే ప్రజలు మిమ్మల్ని తప్పిస్తారనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి. ఇక కావాలంటే హామీలు ఏంటంటే కదా, అంటే హామీలు మేము నెరవేర్చామని చెప్పి కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. ఇవాళ ప్రపంచంలోనే ఏ సర్వే సంస్థనైనా ఎక్కడన్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో వస్తుందని చెప్పి, ఎక్కడ ఏ చిన్న సంస్థనైనా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్వే సంస్థలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం రాదని చెప్పి క్లారిటీగా చెప్పేసారు. 350 పైగా భారతీయ జనతా పార్టీకి సొంతగా స్థానాలు వస్తున్నాయి. ఎన్డీఏ కాదు, 350 స్థానాలు పైగా ఓన్లీ బీజేపీ ఎంపీ స్థానాలు గెలవబోతుందని చెప్పి సర్వే సంస్థలు చెప్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్ట్రాటజిస్టులు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు క్లారిటీగా చెప్పారు. చెప్పినప్పుడు వీరు ఇచ్చిన 6 గ్యారంటీలు ఇక అమలు చేయమని చెప్పి చెప్పకనే కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి? మేము చెప్పలే, కాంగ్రెస్ పార్టీ చెప్పింది కదా. 17 సీట్లు తెలంగాణ రాష్ట్రం గెలుస్తారు. ఎంఏ పార్టీ కూడా వాళ్ళు గెలుస్తారు. ఎంఏ పార్టీ గెలిచింది కదా, ఈసారి ఎంఏ పార్టీ కూడా కూడా బీజేపీ గెలుస్తుంది గ్యారంటీ. ఇలా 17కు 17 కాంగ్రెస్ పార్టీ గెలుస్తారా? ఇవి ఢిల్లీ ఎన్నికలు ఢిల్లీ అంతా కూడా మోడీ 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 అని చెప్పి మొత్తం జై శ్రీరామ్ నినాదాలతో మొత్తం దేశం యావత్తు మారిపోతున్నది. మోడీ గారు చేసినటువంటి అభివృద్ధి, మోడీ గారి యొక్క సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా ప్రజలు గుర్తిస్తున్నారు. కాబట్టి కేంద్రంలో ఎట్టి మొత్తం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుందన్న విషయం జగమెరిగిన సత్యం. కాబట్టి దాన్ని తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ చేతులు ఎత్తేసింది, మేము 6 గ్యారెంటీలు అమలు చేయలేమని చెప్పి చేతులు ఎత్తేసింది. కాబట్టి ప్రజలు ఆలోచించుకోవాలి. ఎవరు ఇచ్చారు, ఎవరు అడిగిన కాంగ్రెస్ పార్టీకే ఇక్కడ తెలంగాణ అడిగిరా. ఇప్పుడు వాళ్ళే టెన్షన్ ఉన్నారు, ఎందుకంటే కేసీఆర్ ఎప్పుడు కూలుస్తారో ప్రభుత్వం భయపడుతున్నారు వాళ్ళు. వీళ్ళు బీఆర్ఎస్ లో ముంచుకోవాలని వీళ్ళు చూస్తారు, కాంగ్రెస్ లో ముంచుకోవాలని చెప్పి ఆయన చూస్తారు. వాళ్ళే చాలా బిజీలు ఉన్నారు. 6 గ్యారెంటీల గురించి ఆలోచిస్తారు కాంగ్రెస్ పార్టీ. ఈ 5 సంవత్సరాలు మా ప్రభుత్వం గ్యారంటీగా ఉంటుందని ఆలోచిస్తున్నారు వాళ్ళు. వాళ్ళ టెన్షన్ వాళ్ళది. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము రోజ్గార్ మేళాతోనే 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి నరేంద్ర మోడీ గారు తూచా తప్పకుండా నిజాతిగా ఎక్కడ అవినీతి అక్రమాలకు పాల్పడకుండా, ఎక్కడ అవినీతి ఆరోపణలు లేకుండా రోజ్గార్ మేళా పేరుతో ఉద్యోగాలు ఇచ్చిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి. దాన్ని గుర్తుంచుకోవాలి. రోజ్గార్ మేళా పెట్టింది మేము, అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చింది మేము, ఎక్కడ ఆరోపణలు లేకుండా నిజాయితీ నిబద్ధతతో వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం.
మోడీ గారి మీద గ్యారంటీ, మోడీ గారు ఇచ్చినటువంటి మోడీ గారి మీద గ్యారంటీ నమ్మి ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళు తిరిగి బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతున్నది. 370 ఆర్టికల్ రద్దు చేసినాం, మోడీ గారు గ్యారంటీ ఇచ్చారు. త్రిపుల తలాక్ రద్దు చేసినాం, అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామమందిర నిర్మాణాన్ని ప్రారంభించినాం. సిఏఏ దాని గురించి ఆలోచించడం, ఇవాళ ప్రతి విషయంలో కూడా ఇవాళ పేద ప్రజలకు చిట్ట చివరి ఉన్నటువంటి పేద ప్రజలకు కూడా సంక్షేమ ఫలాలు అందించాలని చెప్పి కూడా దాని సక్సెస్ అయినది ఇవాళ. కాబట్టి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఏమేమి సంక్షేమ పథకాలు ఇచ్చారో చెప్పాలి వాళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారంటీలు ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ స్పష్టత చేయాలి. నోటిఫికేషన్ గ్రూప్ నోటిఫికేషన్ ఎందుకు ఇస్తలేరు? గ్రూప్ 2 ఎప్పుడు ఇస్తారు? ఇస్తారా ఇయ్యారా? వాటి మీద వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఉంది.